పసిఫిక్ మహాసముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి వివాదాస్పద దీవుల కోసం రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి రెండో ప్రపంచ యుద్ధం శాంతి ఒప్పందానికి ఒక దేశం నిరాకరించడానికి కూడా ఆ దీవులే కారణం ఆ దీవులు తమ భూభాగానికి చెందినవని ఒక దేశం వాదిస్తోంది కాదు అవి తమవే అంటూ మరో దేశం బల్లగుద్ది మరీ చెబుతోంది అయితే కొన్నాళ్లు ఈ దీవుల గురించి ఇరు దేశాలు సైలెంట్ అయ్యాయి మళ్లీ రెండు దేశాలు ఏకంగా యుద్ధ విమానాలు దించుతున్నాయి తమ గగనతలం నుంచి వెళ్లిపోవాలంటూ ఒక దేశం హెచ్చరికలు జారీ చేసింది మరో దేశం విమానం ఇదేమీ పట్టించుకోలేదు ఆ దేశం పెద్దగా స్పందించలేదు ఇంతకు ఆ రెండు దేశాలు ఏవి ఆ రెండు దేశాల వివాదానికి కారణమవుతున్న ఆ స్టోరీ యుద్ధ గంటికలు మోగుతున్నాయా జపాన్ గగనతలంలో రష్యా చొరబాట్లు దేనికి శాంతి కాముక దేశం యుద్ధానికి సిద్ధమవుతోందా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం గాజా నుంచి లెబనాన్కు మారింది ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు మారింది వీటితోనే ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో మరో వివాదం ముదురుతోంది రష్యన్ విమానాలు జపాన్ గగనతలంలోకి ప్రవేశించడం టెన్షన్ పుట్టిస్తోంది నాలుగేళ్ల తర్వాత తొలిసారి జపాన్ ఎయిర్స్పేస్లోకి రష్యన్ విమానాలు చొరబడ్డాయి దీంతో రష్యన్ మిలిటరీ విమానాలకు టోక్యో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది మాస్కో విమానాలు ఖాతరు చేయలేదు దీంతో చిర్రెత్తుకొచ్చిన జపాన్ ఎయిర్ ఫోర్స్ హెచ్చరిక కాల్పులకు దిగింది అయితే ఇక్కడే ఓ ప్రత్యేకమైన విషయం ఉంది గతంలో జపాన్ ఎయిర్ ఫోర్స్ ఇలా ఒక విమానానికి హెచ్చరిక కాల్పులకు దిగడం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తరువాత ఇదే తొలిసారి సింపుల్గా చెప్పాలంటే జపాన్ ఎయిర్ ఫోర్స్ అత్యంత ఆగ్రహానికి గురైందన్నమాట అంతేకాదు దేనికైనా తాము సిద్ధమంటూ టోక్యో సంకేతాలిచ్చింది గత ఏడాది కాలంలో జపాన్ తమ ఫైటర్ జెట్లను ఆరు వందల అరవై తొమ్మిది సార్లు గాల్లోకి దూకి శత్రు విమానాలను తెరిమేశాయి నెల రోజుల నుంచి పదే పదే చైనా రష్యా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో జపాన్ గగనతలాన్ని ఉల్లంఘించాయి ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్ అప్రమత్తమవుతోంది ఎందుకు జపాన్ సహనాన్ని మాస్కో బీజింగ్ పరీక్షిస్తున్నాయి జపాన్ గగనతలంలోకి ఆ రెండు దేశాల ఫైటర్ జెట్లు ఎందుకు చొరబడుతున్నాయి జపాన్ కాలమానం ప్రకారం అది ఇరవై ఒకటిన మధ్యాహ్నం గంట రష్యాకు చెందిన ఐఎల్ థర్టీ ఎయిట్ పెట్రోలింగ్ విమానం రీబోన్ ద్వీవులలోకి సమీపంలో జపాన్ గగనతలంలోకి ప్రవేశించింది దీనికి స్పందనగా టోక్యో వెంటనే తన యుద్ధ విమానాలను యాక్షన్లోకి తీసుకొచ్చింది రష్యా విమానం ఐఎల్ థర్టీ ఎయిట్కు వార్నింగ్ ఇచ్చింది కానీ జపాన్ హెచ్చరికలను రష్యన్ పెట్రోలింగ్ విమానం పట్టించుకోలేదు మూడుసార్లు జపాన్ గగనతలంలోకి రష్యన్ విమానం చొరబడింది ఎంత హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో జపాన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహానికి గురైంది వెంటనే రష్యన్ విమానానికి సమీపంలో నిప్పులు కక్కింది ఇలా మరో దేశ విమానాన్ని హెచ్చరించేందుకు గాల్లో కాల్పులకు జపాన్ దిగడం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది తరువాత ఇదే తొలిసారి కావడం విశేషం తమ చర్యలను న్యాయబద్ధమైన ప్రతిస్పందనగా టోక్యో సమర్థించుకుంది తాము రష్యా పెట్రోలింగ్ విమానానికి హెచ్చరికలు జారీ చేశామని వారు పట్టించుకోలేదని జపాన్ రక్షణ శాఖ మంత్రి మినోరు కిహారా తెలిపారు పలుమార్లు హెచ్చరించిన తరువాతే టోక్యో కాల్పులకు దిగినట్లు వెల్లడించారు మాస్కో తీరుపై జపాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది తమ గగనతలంలోకి రష్యా చొరబడ్డం అత్యంత తీవ్రమైన అంశంగా జపాన్ రక్షణ మంత్రి తెలిపారు తాము దౌత్యపరంగా రష్యాపై నిరసన వ్యక్తం చేస్తామని కిహారా చెప్పారు ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని తాము కోరుతున్నామని జపాన్ రక్షణ మంత్రి మినోరో వెల్లడించారు ఈ ఘటనపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు రెండు వేల పంతొమ్మిది తరువాత జపాన్ గగనతలంలోకి రష్యన్ పెట్రోలింగ్ విమానం చొరబడడం ఇదే తొలిసారి ఈ నెల ప్రారంభంలో కూడా జపాన్కు చెందిన రీబూన్ ద్వీవులకు సమీపంలో రష్యన్ విమానం చక్కెర్లు కొట్టింది అప్పట్లోనూ జపాన్ తన యుద్ధ విమానాలను గగనతలంలో మోహరించింది అప్పట్లో వచ్చిన రష్యన్ విమానం టియు వన్ టూ జపాన్ గగనతలంలోకి చొరబడలేదు కానీ వివాదాస్పద దీవులకు సమీపంలో టీయు వన్ఫార్టీ టూ విమానం వచ్చింది ఆ దీవులను తమ ఉత్తర భూభాగంగా జపాన్ పేర్కొంటోంది అవే దీవులను క్యురిల్స్గా రష్యా పిలుస్తోంది నిజానికి ఈ దీవులు అగ్నిపర్వతాలతో కూడినవి ఈ దీవుల వివాదం ఇరుదేశాల మధ్య పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి కొనసాగుతోంది రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో సోవియట్ యూనియన్ దళాలు ఈ దీవులను ఆక్రమించుకున్నాయి అప్పటినుంచి ఆ దీవులను తమవిగా మాస్కో చెబుతోంది రష్యా వాటిని అక్రమంగా ఆక్రమించుకున్నదని టోక్యో వాదిస్తోంది రెండో ప్రపంచ యుద్ధం తరువాత నుంచి ఈ దీవులు రెండు దేశాల మధ్య సుదీర్ఘ శత్రుత్వానికి కేంద్ర బిందువుగా మారాయి నిజానికి రెండో ప్రపంచ యుద్ధం శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకం చేయకుండా ఈ దీవులే నిరోధించాయి జపాన్ గగనతలంలోకి రష్యా చొరబడింది కేవలం ఈ దీవుల కోసం ఎంతమాత్రమూ కాదు దీనికి పొరుగున ఉన్న మరో దేశం చైనా ఆసక్తులు కూడా ఉన్నాయి ఇటీవల జపాన్ సముద్రంలో చైనా రష్యా ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాయి మూడు దశాబ్దాల తర్వాత రెండు కమ్యూనిస్టు దేశాలు భారీ సైనిక విన్యాసాలను జపాన్ సముద్రంలో చేపట్టాయి రష్యన్ విమానం టోక్యో గగనతలంలోకి చొరబడక ముందు రోజు జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో చైనా రష్యా యుద్ధనౌకలు వెళ్లాయి రెండు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండువేల ఇరవై నాలుగు మార్చి మధ్యలో తమ గగనతలంలోకి వచ్చే శత్రువుల ఫైటర్ జెట్లను అడ్డుకోవడానికి ఆరు వందల అరవై తొమ్మిది సార్లు యుద్ధ విమానాలను దింపినట్టు జపాన్ వెల్లడించింది ఇందులో డెబ్బై శాతం చైనీస్ మిలిటరీ విమానాలను హెచ్చరించేందుకే వెళ్లినట్లు టోక్యో తెలిపింది చైనా యుద్ధ విమానాలు కొన్నిసార్లు మాత్రమే తమ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు తెలిపింది ఆగస్టులో చైనాకు చెందిన మిలిటరీ విమానం జపాన్ గగనతలంలోకి చొరబడింది తమ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని టోక్యో చెబుతోంది అయితే ఈసారి జపాన్ గగనతలంలోకి రష్యన్ గస్తీ విమానం చొరబడింది రష్యన్ గస్తీ విమానం చొరబడిన టైమింగ్ అత్యంత కీలకమైనది ఈ నెల ఇరవై ఒకటిన అమెరికాలోని డెలావర్ పట్టణంలో క్వాడ్ దేశాల నాయకులు సమావేశమయ్యారు చైనా పేరును ప్రస్తావించకుండానే ఆ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మైక్లో విమర్శలు గుప్పించారు క్వాడ్ దేశాల గ్రూపును పసిఫిక్ ప్రాంతంలో చైనా పరీక్షిస్తోందంటూ బైడెన్ ఆరోపించారు ఇదేమీ రష్యా సీరియస్గా తీసుకునే అంశం కాదు కానీ ఇరవై మూడున న్యూయార్క్లో జపాన్ ప్రధాని కిషీదా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకున్నారు ఉక్రెయిన్ యుద్ధానికి చాలా కాలంగా జపాన్ అందిస్తోంది తాజాగా న్యూయార్క్లో జెలెన్స్కీ కిషీదా సమావేశంలో యుద్ధంలో సహకారానికి పొడగింపుగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది అదే సమయంలో రష్యా జపాన్ తీరంలోకి చొరబడ్డం ఇది కేవలం యాదృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు సింపుల్గా చెప్పాలంటే జపాన్కు రష్యా పరోక్ష సంకేతాలిచ్చింది మాస్కో బీజింగ్కు జపాన్ గగనతలంలోకి చొరబడేందుకు వేరువేరు కారణాలు ఉండవచ్చు కానీ ఇరుదేశాల లక్ష్యం మాత్రం ఒక్కటే పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా చైనా రష్యా దేశాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి అయితే ఇరుదేశాల చర్యలు మాత్రం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా జపాన్ శాంతికాముక దేశంగా ఉంది ఈ విషయాన్ని ఆ దేశ రాజ్యాంగంలోనే పొందుపరిచారు చైనా రష్యా ఆగడాల నేపథ్యంలో జపాన్ తన కాముక దేశముద్రను చెరిపివేసుకునేందుకు సిద్ధమవుతోంది కొన్నేళ్లుగా మిలిటరీ వ్యయాన్ని టోక్యో క్రమంగా పెంచుతోంది తమ సైన్యాన్ని పెంచుకోవాలని టోక్యో యోచిస్తోంది సైనిక పరంగా మరింత శక్తిని జపాన్ పెంచుకునేలా రష్యా చైనా చర్యలు ఉసిగొల్పుతున్నాయి రెండువేల ఇరవై నాలుగులో రక్షణ రంగానికి ఐదువేల ఐదు వందల అరవై కోట్ల డాలర్ల బడ్జెట్ను జపాన్ కేటాయించింది రెండువేల ఇరవై ఐదులో ఈ నిధులను పది పాయింట్ ఆరు శాతానికి పెంచింది తాజాగా ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల డాలర్లకు కొత్త రక్షణ బడ్జెట్ను ప్రతిపాదించింది రెండు వేల ఇరవై మూడులో ఈ రక్షణ బడ్జెట్ మూడు వేల కోట్ల డాలర్లుగా ఉండేది అలాంటిది రెండేళ్లలో రెండు వేల కోట్ల డాలర్లను టోక్యో పెంచింది గత రెండేళ్లలో రెండు వేల కోట్ల డాలర్లకు రక్షణ బడ్జెట్ను జపాన్ పెంచడానికి కారణం చైనా రష్యానే ఈ రెండు దేశాలతో పాటు ఉత్తర కొరియా చర్యలు కూడా జపాన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ కారణంగా ఆయా దేశాలను ఎదుర్కొనేందుకు జపాన్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది ఏ క్షణంలో ఎలాంటి యుద్ధం వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు టోక్యో ఏర్పాట్లు చేస్తోంది జపాన్ రక్షణ బడ్జెట్ను పెంచడం చైనా రష్యా దేశాలు దూకుడు చర్యలతో పసిఫిక్ మహాసముద్రం ఉద్రిక్తంగా మారుతోంది